पीजी मेडिकल पीजी एमबीबीएस सीट काउंसलिंग प्रक्रिया जरूर अवकाशाल चर्को राष्ट्र डीजीपी की उस्मानिया यूनिवर्सिटी स्टूडेंट्स जॉइंट एक्शन कमिटी नायक स्टूडेंट जेएसी अध्यक्ष विजय कुमार मेडिकल कॉलेजी याजमाया मेडिकल माफिया इतर राष्ट्र विद्यार्थुक याजमाया कोटा कि सीट के रूपये आशिस्ट आरोप राष्ट्र मेडिकल विद्यार्थुक अन्यायम चेस्तुन्नारंटू विजय मंडिपड्डारु मंत्री अजय దండలతో రాష్ట్రంలోని 7 మెడికల్ కాలేజీలో ఈ దందాకు తెరలేపారని వెంటనే సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఏ స్థాయిలో పెట్టేగిపోతా ఉందంటే ఇది ఎవరు ఊహించలేనిటువంటి పరిస్థితికి పెరిగిపోతా ఉంది. ఈరోజు మేము ఈ యొక్క మొత్తం ఎంటైర్ పీజీ మెడికల్ పీజీ ఎంబీబీ మెడికల్ ఎంబీబీఎస్ మీద జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలు జరుగుతున్నటువంటి సీట్ల అవకతవకల మీద సీట్ల బ్లాకింగ్ దందా మీద ఒక ముఠా మీద మేము పెద్ద ఎత్తున విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు గౌరవ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారిని వారిని కలిసి కోరడం జరిగింది. వారు కూడా సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుకున్నటువంటి విద్యార్థి నేను నాకు తెలుస్తుందని దాని వాల్యూ అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా సావధానంగా విన్నారు, మా సమస్య మీద విన్నారు, దీని మీద విచారణ జరపడానికి మీరు చర్యలు తీసుకోవాలని మేము కూడా వారికి విన్నవించాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ ఎంబీబీఎస్ మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందా ఈరోజు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెరిటోరియల్ విద్యార్థులు ఆల్ ఇండియా పోల్ వచ్చినటువంటి వచ్చే విద్యార్థులు తెలంగాణలో యాజమాన్య కోట కింద జాయిన్ అయ్యి వారు సీట్లని బ్లాకింగ్ చేసుకొని ఈరోజు మెడికల్ మాఫియా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల అవినీతికి ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి మెడికల్ కాలేజాల యజమానులు తెరలేపాయని చెప్పేసి సందర్భంగా మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాము.